వారం 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల వరదలతో కొడిమ్యాల మండలంలోని పంటలన్నీ నీటిలో మునిగి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. కొడిమ్యాల మండలంలోని గోపాలరావుపేట చెరువు మత్తడి దూకటం వల్ల అరపల్లి రైతుల పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. తీవ్రంగా నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పలు గ్రామాల్లో రైతులు వర్షాలు వరదల దెబ్బకు కుదేలయ్యారు. అష్టకష్టాలు పడి వరి నాట్లు వేస్తే భారీ వర్షాలు వరదలు వరి పంటలను ముంచేశాయి. పంట పొలాలను చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలకు పంటలు పూర్తిగా నీట మునిగాయని, ప్రస్తుతం వాగులు అలుగులు కుంటల పక్కన ఉన్న పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. తమను ఆదుకునే హస్తం కోసం రైతులు గంపెడు ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తుండగా తమ పొలాల వైపు రాకుండా కనీసం చూడకుండా ఉన్నారంటూ రైతులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకుండా ఇంటి వద్దే ఉంటే మా రైతుల బాధలు ఎలా తెలుస్తాయని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. మరి ఏమన్నా నష్టపరిహారం ఇస్తారా లేదా, మరి చూసి సర్వే చేస్తారా లేదా, వేయిన వాళ్ళే వేయినాయి ఉన్న వాళ్ళే ఉన్నాయి, మరి ఏం చేసుడు, ఏమైనా నష్టపరిహారం కట్టియాలి, మరి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు వీళ్ళందరూ సర్పంచులు దృష్టికి తీసుకుపోవాలి. మరి ఎట్లా చేసుడు, ఇక మేము దత్తుడా బతుకుడా గిన్ని 2-3 ఎకరాలు వేయింది, మరి ఏం చేసుడు, మరి ఇప్పుడు మీరు అచ్చులు లేదు సూచులు లేదు ఏం లేదు, దృష్టికి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. మరి ఎవరు కనీసం మండల ప్రెసిడెంట్ సుతరాలి వీడికి, వాళ్ళ దృష్టికి ఎట్లా తెలుస్తుంది ఎవరింత వాళ్ళు అన్నాక. ఇప్పుడు ఏ రైతు చెడిపోయాడు, ఏ రైతు మంచిగా ఉన్నాడు, కొన్ని 100 ఎకరాలు దిగింది ఇప్పుడు మొత్తం ఏం చేసుడు, మరి సత్తురా బతుకుడా, ఎట్లా చేసుడు, ఏం కథ ఇక సత్తురా వాళ్ళకే సాగు చేయదు, ఇంట్లో వాడికి సాగు చేయతుంది, కత్తి ఏమవుతుందని అట్లా ఆలోచిస్తున్నాం. ఈ కరణతో ఇబ్బంది ఇచ్చి ఇబ్బంది, ఇది ఏం చేసుడు, ఏం కథ. దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మండల ప్రెసిడెంట్లు గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కలిసి దృష్టికి తీసుకుపోవాలి, పంట నష్టపరిహారం ఇవ్వాలి ఎట్లన్నా దయచేసి.